పరిశుద్ధాత్ముని సందేశములు అను మన టీవీ పరిచర్యను చూస్తూ వింటున్నా మీకందరికీ యేసు క్రీస్తు నామమున మా హృదయపూర్వకమైన వందనములు తెలుపుచున్నాము దైవజన్లు పురుషోత్తమ గారు దేవుని పిలుపుకు లోబడి గత పద్దెనిమిది సంవత్సరాల నుండి స్వచ్ఛందంగా పరిచర్యను కొనసాగిస్తూ గ్రంథకర్తగాను ప్రవచన సారం అను పత్రికా సంపాదకులుగాను దేవుని ద్వారా సర్వ దేశ విదేశాలకు అందించుచున్నా బైబుల్ కాలేజీ లెక్చరర్ గాను రేడియో టీవీ ఆడియో వీడియో సందేశాల ద్వారా దేవుని సర్వసత్యాన్ని దేశ విదేశాలకు అందించుచున్న దైవజనులుగా సుపరిచితులు ఈ పరిచరేకై మీరును ప్రార్థించి ఆర్థిక సహాయ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ క్రీస్తు రక్త సంబంధులమైన

కుమారించు కుమారించు కుమారించుము ఆత్మ మాపై కుమారించు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సువార్తవాణి ప్రత్యేక కార్యక్రమానికి మీరందరూ ఆసక్తితో వాక్యాన్ని వినడానికి చేరువచ్చినందుకు హృదయపూర్వక వందనములు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభువును మనం ఎంతగానో స్థుతించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో మనం వెళదాం ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు అద్భుతమైన మీ యొక్క సమయాన్ని బట్టి స్తోత్రాలు ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి వందనాలు మమ్మలను ధన్యులుగా అదృష్టవంతులుగా చేసినందుకు స్తోత్రములు వింటున్న ఈ బిడ్డలందరినీ ఏసునామములు ఆశీర్వాదిస్తున్నాము తండ్రి గాక ప్రతి సమస్య నుంచి బిడుదల పొందుదురుగాక ఆరోగ్యము గాక చీడపీడ మాంత్రిక దురాత్మ శక్తుల ప్రభావాలను ఏసునాములు పారిపోవును గాక బిడ్డల కుటుంబాలు నెమ్మది సమాధానము దయచేయండి ఈ వాక్య ప్రత్యక్షతల్లో నుండి నూతన మర్మ ప్రత్యక్షతల్లో నుండి ఆయా బిడ్డలతో మీరు మాట్లాడుతుండగా జ్ఞానమును గల మనస్సును బిడ్డలకు అనుగ్రహించమని ఏ నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు నందు సహోదరి సహోదరులారా ప్రకటన గ్రంథమును మనము ధ్యానం చేసుకున్నాం ఈ కడవరి కాలంలో అత్యవసరంగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకోవాల్సిన అవసరము మనకెంతో ఉన్నది ఎందుకు అంటే ప్రియా సహోదరి సహోదరులారా ఆది నుండి మనము ప్రకటన గ్రంథం వరకు ఉండినటువంటి అరవై ఆరు గ్రంథాలలో అరవై ఐదు గ్రంథాలను బాగానే మనం అందరము ధ్యానం చేసుకుంటున్నాం సందేశాలు వింటున్నాం కానీ ప్రకటన గ్రంథాన్ని ఎందుకు చదవలేకపోతున్నాం ఎందుకు దానినికు వివరించుకోలేకపోతున్నాం ప్రకటన గ్రంథం మనకు ఎందుకు అర్థం కావడం లేదు దాని ఉన్నటువంటి అభ్యంతరములు ఏమిటి అసలు ప్రకటన గ్రంథమును ధ్యానించుకోలేకపోవడానికి కారణాలు ఏమిటి ఈ కడవరి కాలంలో ప్రకటన గ్రంథమును మనం ఎక్కువగా ధ్యానం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు ప్రియా దేవుని బిడ్డలారా చూడండి మొదటి అధ్యాయంలో ఏసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అని ఇక్కడ రాయబడి ఉన్నది నిజమండి ధన్యులు అనగా అదృష్టవంతులు అని అర్థము అనగా ఈ గ్రంథమును చదివేవారు అదృష్టవంతులు ఈ గ్రంథమును మరి చదువు రాదు కదయ్యా ఎలాగంటే వినువారు అదృష్టవంతులు అంటున్నాడు అదృష్టవంతులకు మరొక పర్యాయపరదం చూసారా ధన్యులు అనగా అదృష్టవంతులు అదృష్టవంతులు అనగా చదివేవారు అదృష్టవంతులు అంటే చదవని వారెవరు దురదృష్టవంతులు అయ్యో వినలేని వారు చదువు రాకదు చదువు రాదు కదయ్యంటే వినండి విన్నాగానే అదృష్టవంతులే ప్రియా దేవుని బిడ్డలారా ఈ మొదటి అధ్యాయములో ఈ గ్రంథమును ఎవరికి అర్థమవుతుందంటే యేసు క్రీస్తు దాసులకు కనపరచడానికి వ్రాయబడినటువంటి గ్రంథము ఇది ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం అనగా ఇరవై రెండవ అధ్యాయం ఆరవ వచనం ఏడవ వచనంలో ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటూ ఉన్నాడు ఆరవ వచనంలో ఓ చక్కటి వాక్యము రాయబడి ఉన్నది ఈ మాటలు నమ్మకము ఉన్నవి ఇదిగో ఇవి చదివేవారు వినేవారు ఎంత అదృష్టవంతులంటే మనం అంతగా నమ్మమేమోనని మనము అంతగా వాటిని అంగీకరించలేమని దేవుడు మరొకసారి నొక్కి నొక్కి చెప్తున్నాడు ఏమంటున్నారంటే ఈ మాటలు నమ్మకములను సత్యములు నయ్యున్నవి బైబిల్ గ్రంథములో అరవై ఆరు పుస్తకములు మనకు ఉన్నాయి కానీ ఏ పుస్తకములో లేనటువంటి మాట ఈ ప్రవచన వాక్యంలో రా ఉన్నది ప్రకటన గ్రంథము అనగా తెలుగులో మరొక అర్థము ఏమిటంటే ప్రత్యక్షత గ్రంథం ప్రత్యక్షత అంటే నేరుగా వెళ్ళి ప్రవక్త చూసి వచ్చి వ్రాసినటువంటి సంగతులు యోహాను గారు తన మొదటి పత్రికలు అంటూ ఉన్నాడు మొదటి వచ్చినాలలో మేము దేనిని నిదానించి చూచితిమో దేనిని మా చెవులార వింటిమో దేనిని మా చేతులార తాకెనో ఆ విషయాలను మీకు రాస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు నిజమండి ఈ గ్రంథము చదవడం వల్ల వినడం వల్ల ఎంత అదృష్టవంతులమో కొన్ని వారాల పాటు ప్రతిరోజు ఇదే సమయంలో మీరు వీటిని వింటూ ఉండండి ఈ ప్రకటన గ్రంథము చివరి వరకు ధ్యానించాలనేటువంటి ఆత్మ ప్రేరేపణతో ఈ మొదటి ఎపిసోడ్లో నేను ఈ మొదటి కార్యక్రమంలో ప్రకటన గ్రంథాన్ని పరిచయం చేస్తూ ఉన్నాను చూడండి ఈ ప్రకటన గ్రంథము భాగంలో నాలుగవ నుండి ఏడవ వచ్చినము వరకు యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవశి అయినప్పుడు வெள்ளினா தருவாதா అక్కడ తండ్రి అయిన దేవునిని కుమారుడైన దేవునిని పరిశుద్ధాత్మ దేవుని ముగ్గురిని జ్ఞాపకం చేస్తున్నాడు అనగా ట్రినిటీని త్రిత్వ దేవుణ్ణి ముగ్గురుగా అనగా ఏకమైన ముగ్గురుని ఆయన ఆరాధిస్తున్నట్టు నాలుగవ వచనంలో కనబడుతూ ఉన్నది చూడండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతుల నుండి ఆది సంభూతులుగా లేచిన వాడును భూపతులకు అధిపతినైనా ఏసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక అని త్రిత్వమును జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఇదిగో ఎనిమిదవ వచ్చిన ఆల్ఫయు ఓమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉండువాడను నేనే అని సర్వాధికారి నగు ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు ఈ ప్రకటన గ్రంథము ఎందుకొరకు రాయబడి ఉన్నది అంటే మొట్టమొదటి కారణము ఏసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడుగా గుర్తించడానికి వ్రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథము అది మొదటి భాగము అదేమిటండి అలా అంటారని మీరు అనుకోవచ్చు ఓ విచారకరమైన సంగతి ఏమిటంటే మన క్రైస్తవులలోనే ఇదిగో యేసు ప్రభువును గూర్చినటువంటి అనుమానము చాలా పెట్టుకొని ఉన్నది మన క్రైస్తవ్యం మన అందరము కూడా యేసు ప్రభువును గుర్చి చాలా అనుమానాలు ఉన్నాయి అదేమిటండి అని మీరు అనవచ్చును అవునండి యహోమా దేవుడు పెద్ద దేవుడు యేసుక్రీస్తు వారంటేనే కుమారుడు కదండి చిన్నవాడు చిన్న దేవుడు దేవుడని ఒప్పుకుంటా కానీ చిన్న దేవుడు మరి కొంతమంది అయితే అసలు యేసు ప్రభు అని దేవుడు అని కూడా అనరండి కుమారుడు అంటే కుమారుడే దేవుడు అంటే దేవుడే ఈయన కుమారుడు ఈయన చిన్నవాడు నా ఈయన కూడా బులకానికి వచ్చి నా తండ్రి నా తండ్రి నన్నేలా చెయ్యి తివని ప్రతి చిన్న సందర్భంలో తండ్రి అని ఆకాశం కనులు చేతులు ఎత్తి ఆయన ప్రార్థన చేశాడు గనక ఈయన కూడా ఒక మామూలుగా ప్రవక్తే ఇతర మతస్థులు కూడా యేసు ప్రభు వారిని ఇలాగే ప్రవక్తలు అంటున్నారు మన సహోదరులైన యహో సాక్షులు అనేటువంటి వారు కూడా యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించటం లేదండి అలాగనే మనము యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించాము అనుకుంటున్నాము కానీ ఒక్కసారి ఆలోచించేయండి మీ హృదయంలో యహోమా దేవుడు గొప్ప దేవుడు యేసుప్రభు వారు చిన్న దేవుడు అనే అభిప్రాయం ఉందా లేదా ఒక్కసారి చెప్పండి మీరు ఆలోచించండి కొంచెం ఆలోచించండి ఈ సత్యము మన ప్రపంచవ్యాప్తంగా అవసరము ప్రియ దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభువును గూర్చిన దురాభిప్రాయము సాతానుడు మన నిండా చాలా నూరిపోశాడు వాటిని తొలగించడానికి ఈ మొదటి అధ్యాయము రాయబడి ఉన్నది అసలు యేసు ప్రభువును గురిచి మనకెంతవరకు తెలుసు ఒక్కసారి మీరు ఆలోచించండి యేసు ప్రభువును దేవుడు అంటున్నాం కానీ ఎంతవరకు దేవుడు అంటున్నాం దేవుడికి ఇచ్చే స్థానం ఎంతవరకు యేసు ప్రభుకి ఇచ్చామో మీరు ఒక్కసారి చూడండి యేసు ప్రభు వారు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి ఆయన రూపం ఎలా ఉంది చెప్పండి అని నేను అన్నాను అనుకోండి మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఏమిటండి గొర్రె పిల్లల మధ్య యేసుప్రభు ఉన్నట్లు గొర్రెన భుజం వేసుకొని తిరుగుతున్నట్లు రోగులకు ప్రార్థన చేస్తున్నట్టు శిలువు మీద వేలాడినట్లు నల్లని వెంట్రికలతోనూ మామూలుగా శిలువలో అరచేతులో గాయములు ఉండడం ఇది మామూలు ఫోటోలే మనకు తెలుసు నిజంగా అండి ఆ ఆర్టిస్టు నేను గొర్రెలకు మంచి కాపురిని అనగానే యేసుప్రభును గొర్రెల మధ్య వేసేశాడు నిజంగా యేసుప్రభు ఎప్పుడైనా గొర్రెలను కాసాడా ఆయన కానీ ఆయన అంతా చదవలేదు గొర్రెలకు మంచి కాపురంటే గొర్రెలు కాపురై ఉంటాడు అనేసారు కానీ గొర్రెలు అనగా ఎవరు మనమనే యేసు ప్రభు వారు చెప్పారన్నమాట అలాగే సరే యేసు ప్రభు వారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన రూపం ఎలా ఉన్నదో ఈ ఒకటి అధ్యాయంలో మనకు పరిచయం చేస్తున్నారు పదమూడవ వచ్చినము నుండి పద్దెనిమిదో వచ్చిన వరకు యేసు ప్రభు వారి యొక్క రూపం ఎక్కడ రాయబడింది మీరు దయచేసి చదువుకోండి ప్రకటన గ్రంథం చక్కగా అర్థమవుతుందండి కాకపోతే ప్రకటన గ్రంథంలో ఒక భాష ఉన్నది ఆ భాషను అర్థం చేసుకుంటూ కలుపుకుంటూ వ్రాసుకుంటూ మనం ధ్యానిస్తే సరిపోతుందండి ఇప్పుడు సైన్స్ భాష వేరు మ్యాథమెటిక్స్ భాష వేరు సోషల్ లాంగ్వేజ్ వేరు కదా అలాగే ఈ ప్రవచన గ్రంథానికి ఒక లాంగ్వేజ్ ఉంది ఒక భాష పరిభాష ఉంది దాని అర్థాలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తే చక్క చక్కగా అర్థమవుతుంది ఉన్నది ఉన్నట్టే నమ్మండి ఇంకేమొద్దు అంటే ఇప్పుడు ఏడు ఆత్మలు అనగానే ఏడు రకాల ఆత్మలు ఉంటాయని అనుకోకండి బ్రహ్మపరుచాత్మ దురాత్మ మరి అలాగే అపవిత్రాత్మ పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా యేసు ప్రభులో ఉన్నాయని కొన్ని పుస్తకాల్లో ప్రకటన గ్రంథ వ్యాఖ్యాతలు రాశారు అవన్నీ తప్పు అట్లా రాయకూడదు ఆత్మలు ఉన్నాయంటే ఏడు రకాల ఆత్మలే దేవుళ్ళు ఎందుకు ఉంటాయండి కాకుంటే ఏడు అనగా సంపూర్ణము ఆత్మ అనగా పరిశుద్ధాత్మ పరిపూర్ణ పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఏడాత్మలు కలిగిన వాడు ఇప్పుడు యోహాను స్వార్థ ఎనిమిది అధ్యాయాలు అంటున్నాడు యోహాను స్వార్థ పదే అధ్యాయంలో అంటున్నాడు నేను తండ్రి ఎందు ఉన్నాను తండ్రి నా ఎందు ఉన్నాడు అన్నట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఎందు నేనున్నాను పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనేటువంటి భావం ఇక్కడ చెప్తూ ఉన్నాడు అయితే ప్రియా సహోదరి సహోదరులారా ఈ యేసు ప్రభువును గురించి మనకు చక్కగా మొదటి అధ్యాయం నుండి వ్రాసుకుంటూ వస్తూ ఈ యోహాన్ గారికి యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు యోహాన్ గారికైనా ఎందుకు ప్రత్యక్షమయ్యారో తెలుసా యోహాన్ గారిని పద్మాసు ద్వీపములు అనగా అది ఒక శిక్షా స్థలానికి పంపించారు అక్కడ ఎవ్వరూ లేరు మనుషుల మధ్య ఉంటే యోహాన్ గారి ద్వారా జరిగిన అద్భుతాలు సూచక్రియల ద్వారా అనేకులు రక్షించబడుతున్నారని ఏం మనుషులు లేని స్థలంలో ఇతడిని వేస్తే గనక ఇతనికి బాగా ఉంటుంది ఇతడికి శిక్ష సరిపోతుంది అనుకొని పద్మాసు దీపానికి తీసుకెళ్ళి అక్కడ పడవేశారు యోహాను గారిని తెలిపోయే నూనెలో వేసినప్పుడు యోహాను గారికి ఏమి కాలేదు అద్భుతం జరిగింది అయ్యో యోహాను గారి ద్వారా అనేక సూచక్రియలు జరిగినాయి అయితే ఇలా కాదని మానవులు లేని చోట అక్కడ పడవేసినప్పుడు అయ్యో మానవులు ఎవ్వరు లేరు నా పరిస్థితి ఏంటి తండ్రి నేను ఎవరికి సువార్త చెప్పాలి నీ ప్రేమను గురించి ఎవరికి చెప్పాలని తను ఏడుస్తూ ఉన్నాడు తల ఏడ్చే సమయం ఆకాశ్యముడు చీల్చుకు దేవాతి దేవుడు తన దగ్గరకు వచ్చి నా కుమారుడా నేను నాన్నయ్య మానవులకు నువ్వు దూరమైనప్పుడు ప్రియా సోదరి సోదరుడు మానవులకు నువ్వు దూరమైనప్పుడు మనుషులు నిన్ను ద్వేషించినప్పుడు మానవులకు నీవు దూరమైనప్పుడు తల్లిదండ్రులు లేని సమయాలలో అందరూ హింసించే సమయాల్లో నేనున్నానని వచ్చేటువంటి యేసయ్య మనకున్నాడని జ్ఞాపకం చేసుకోండి ఆ యేసు ప్రభు వారు వచ్చి యోహాన్ గారిని తట్టాడు దేవుని స్తోత్రాలు అది ప్రభు దినము ఆరాధన దినము రోజున వచ్చాడు ఈ ఆరాధన దినమందు నేను ఎవరితో కలిసి ఆరాధన చేసుకోవాలని ఒంటరిగా కుమిరి ఏడుస్తున్న ఆ యోహాను గారి దగ్గరకు వచ్చిన ఏసయ్య ఈ సమయంలో నీ దగ్గరకు ఉన్నాడు తల్లి ఆయన రావడమే కాదు ఆయనను చూడగానే యోహాను గారు చచ్చిన శవం పడిపోతే యేసు ప్రభు వారు వచ్చి అంటున్నారు కుడిచే చేతిని పట్టుకున్నాడు హాలలుయా ఆయన కుడి చేతితో యోహాను గారిని పట్టుకున్నాడు చాలా చిన్న మాటను కూడా చక్కగా ధ్యానం చేద్దాం ఎడం చేతితో పట్టుకున్నాడంటే ఏమవుతుందండి లేకపోతే దేవుడు తన చేతితో పట్టుకున్నాడంటే ఏమవుతుందండి కానీ అలా అనలేదు కుడి చేయి అంటే బలమైన చేయి అందరూ కోరుకునే చేయి ఆ చేతితోనే పట్టుకున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక గాక వెంటనే తిరిగి చూశాడు ఎవరా అనుకుంటే పద్దెనిమిదో వచ్చినలో చెప్తున్నాడు నేను మొదటి వాడను నేను కడపటి వాడను నేను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనయున్నాను మరియు మరణము యొక్కయు ఆ తాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు వారు యోహాన గారికి పరిచయం చేసుకున్నాడు ఎప్పుడైనా ఈ మాటలను గురించి మీరు ఆలోచించారా ప్రభువుని గురించి మీరు ఏమనుకున్నారండి ఇప్పటి వరకు యేసు ప్రభుని గురించి ఎంతవరకు మనకు తెలిసిందో క్రైస్తవులమైన మనం ఒక్కసారి ఆలోచిద్దాం యేసుప్రభువారంటే చిన్న దేవుడు యహో దేవుడు అంటే పెద్ద దేవుడు అనే అభిప్రాయం ఉన్నది ఇక్కడ చెప్తూ ఉన్నాడు అవును యేసప్రభువారు ఎప్పటి నుంచి ఉన్నాడంటే మరియమ్మ గారి గర్భంలో పుట్టిన దగ్గర నుండి యేసు యేసుప్రభువారు కదండి అని మనం అంటాము క్రిస్మస్ సందర్భాన్ని గుర్తు చేస్తూ యేసుప్రభు పుట్టారని అంటున్నా అయితే వాస్తవంగా యేసుప్రభు గారి గర్భంలోనికి వచ్చాడు ఆయన శరీరానికి అక్కడ పుట్టుకే కానీ ఆయన ఆత్మకు ఆయన మహిమ శరీరానికి ఆయన యొక్క జీవానికి అసలు పుట్టుక లేదు ఏమీ లేదు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన మొదటి వాడను కడపటి వాడను నేనే మృతుడునై తినిగాని గమ్ములు సజీవుడునై ఉన్నాను అంటున్నాడు చనిపోయి తిరిగి లేచింది యేసు ప్రభువారే కదండి అంతే కదండి అయితే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ నేను మొదటి వాడను నేను కడపటి వాడను ఎనిమిదో వచ్చినప్పుడు అల్ఫాయు నేనే ఓమేఘయును నేనే అంటూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఇదిగో యుగ యుగములు జీవించు వాడను యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అంటూ ఉన్నాడు మొదటి వాడను కడపటి వాడను మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక ఇక్కడ రెండవ అధ్యాయములోను రాయబడి ఉన్నది రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది అంటూ ఉన్నాడు కొలశిలిక రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చినంలో ఎలైనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయన భట్టి సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు ఆయన అన్నిటిలో ప్రాముఖ్యతము కలు నిమిత్తం ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అబ్బా ఎంత గొప్ప గొప్ప మాట అండి మీరు ధ్యానం చేశారా ఈ మాట ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలు ఆది సంభూతుడు అని రాయబడి ఉన్నది ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన కొలసీలకు రాసిన పత్రిక ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆమె దేవునికి స్తోత్రములు యేసు క్రీస్తు వారి ద్వారానే ఈ విశ్వమంతా సృష్టించబడింది సృష్టికర్త ఎవరు అనగానే మనం వెంటనే అంటాము సృష్టికర్త ఎవరే ఉంటుంది దేవుడు అండి మరి యేసు ప్రభు ఎవరండి కుమారుడు కదండి చిన్నవాడండి ఇలా అంటున్నాం ఈ సృష్టికర్త యేసు క్రీస్తు వారి యోహాన్సు వార్త ఒకట వద్ద ఒకట వచ్చిన చెప్పబడింది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడని ఉన్నాడు అయితే రెండవ వచ్చిన ఏముందండి ఆయన ఆది అందు దేవుని యుద్ధం ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఎవరు లేకుండా కలగలేదండి ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంటే ఈ వాక్యము అనే దేవుడు ఎక్కడున్నాడు దేవుని దగ్గర ఉన్నాడు అంటే మీకు ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు అయితే మీరు అంటున్నారు అనొచ్చు ఏంటండి దేవుడు ఒక్కడే కదండి అనొచ్చు అవును దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నాను కానీ ఆ ఒక్క దేవుడు ముగ్గురుగా విడిపోయాడు ముగ్గురుగా సమానంగా విడిపోయాడు ఆయనే తండ్రి అంటున్నావు ఇంకొక ఆయన కుమారుడు అంటున్నావు ఇంకొక ఆయనే పరిశుద్ధాత్ముడు అంటున్నా కుమారుడు అంటే మన భాషలో మనిషికి పుట్టినటువంటి కుమారుణ్ణి కుమారుడు అంటాం కానీ బైబుల్ భాషలో కుమారుడు అంటే అది కాదండి మన భాష వేరు బైబిల్ భాష వేరండి ఒకటవ అధ్యాయం యోహాన్ స్వార్త పద్దెనిమిదవ వచనంలో రాయబడుతూ ఉన్నది ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచననే ఉన్నది అద్వితీయ కుమారుడు అనే చోట పుట్టినోట్లు ఏముందో మీ బైబిల్లో క్రింద ఒకసారి చూడండి దయచేసి పుట్టినోట్లు ఏముందండి అద్వితీయ దేవుడే అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే కుమారుడు అనగా దేవుడు కుమారుడు అనగా సమానుడు ఎరా బాబు మీ నాన్న ఎంత మంచివాడరా నువ్వేంది ఇట్లా ఉన్నావు అసలు ఆయనకి ఎలా కుమారుడు అయ్యావురా నువ్వు అని మనమే పదజానంలో వాడేస్తున్నావు అంటే అర్థమేంటి తండ్రి మంచివాడైనప్పుడు తండ్రి శక్తి స్వరూపుడైనప్పుడు సమానుడుగా ఉంటేనే కుమారుడుకు తగినవాడు అనేటువంటి భావము మన వైదిక ధర్మంలో మనం నేర్చుకున్నాం అలాగే ఈ గ్రంథంలో కుమారుడు అనగా సమానుడు అంతేగాని తండ్రికి పుట్టినవాడని కాదు ఆ లక్కన యేసూ ప్రభువారి తల్లి అంటే మనం ఇంకేమీ చెప్పలేము ఆది కాలంలో నీకు వెళ్ళినట్లయితే ఏప్రిల్కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన తండ్రి వాడును తల్లి వాడును జీవితమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడైనటువంటి దేవుడని యేసుక్రీస్తు వారి గురించి ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా మత్తయి మార్కు లూక యోహాను స్వార్థలలో యేసుక్రీస్తు వారు మానవుడుగా తనను తాను తగ్గించుకొని దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొని మానవుడుగా భూమి మీదకి వచ్చాడే కానీ ఆయన దేవుడు కాదని మనం అనకూడదు దేవుడికి ఇచ్చే స్థానం ఆయనకి ఇయ్యకూడదని అనకూడదు యేసు ప్రభువుని స్వార్తలలోనూ శిలువ వేయబడే అంతవరకు మనం ఒక మానవ మాటలు మానవ రూపాన్ని చూడగలమే గాని పునరుద్ధానుడైన తర్వాత ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక తండ్రి అది నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమను మీరు నాకు అని అడుగుతూ ఉన్నాడు అవును మొట్టమొదట ఏ మహిమ ఉన్నదో మీకు ఇంతకు ముందు చెప్పిన ఈ రిఫరెన్స్ ఫిలిపిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన రాయబడి ఉన్నది తండ్రి దగ్గర మొట్టమొదట నాకున్న ఆ మహిమ కావాలన్నారు ఆ మహిమను ఆయన ధరించుకున్నాడు అయితే తండ్రి ఎక్కడ మీరు అనొచ్చు మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యహోవా 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 ఎవరండి అంటే మీకు ఒక మాట చెప్తాను ఆశ్చర్యపడకండి ఆలోచించండి పాత నిబంధనలో కనబడే యహోవా అనేటువంటి ప్రతి సందర్భము యేసు క్రీస్తు ప్రభువారిదేనండి కంగార పడకండి క్రొత్త ఉందని అనుకోకండి ఆలోచించండి మరి మీరు అనొచ్చు మరి అట్లయితే మనం అనుకునే యహోవా ఎక్కడున్నాడు తిమోతి గ్రహస్య మొదటి పత్రిక ఆరు అధ్యాయం పదహారు వచ్చిన చదవండి ఎవడను ఎప్పుడునూ దేవుని చూడలేదు తండ్రి రుణున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలపరిచను అనేటువంటి మాట యోహాను స్వార్థ ఒకటి పద్దెనిమిదిలో ఉన్నది కదండి ఇప్పుడు ఆరు పదహారులో ఏమున్నదో మీరు చూడండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగి ఉన్నాడు మనుషులలో యావడును ఆయనను చూడలేదు చూడ నేరడు ఘనత శాశ్వత మహిమ ఆయనకి యుగా యుగములు కలుగును ఎవరికండి సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు మరి మనుషుల్లో ఎవరు చూడలేదో చూడలేదు ఎవరు చూడలేదా వినలేదు వినలేదు మరి మోసే చూసింది ఎవరు అబ్రహాము చూసింది ఎవరంటే యేసుక్రీస్తు నేనండి తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అవునండి యేసు ప్రభు వారు ఆది కారణం పదిహేనో అధ్యాయులు ఏమంటున్నారో చూడండి మొదటి వచ్చిన అబ్రహాముకు ప్రత్యక్షమై పదహారవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయాలలో అన్నిటిలో యహోవ వాక్యము అనగా యేసు క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూమి మీదికి రాకముందు యహోవ వాక్యముగా యహోవ దూతగా యహోవ సేనాధిపతిగా పాత నిబంధన గ్రంథములో పలుమార్లు భక్తులకు ప్రత్యక్షమవుతూ మాట్లాడుతూ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను వివరిస్తూ ఉన్నాడు అది యేసు ప్రభు వారు చేసినట్టు పరిచర్య అది మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన ఏమని రాయబడి ఉందో మీరు చూడండి పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు ఎవరు బెత్తలే హేములు అవతరించబోవు ఆ బాలుడు ఈ ప్రభువారిని గురించి యోహాన్సు వార్తలో ఏమంటున్నాడు తెలుసా అండి ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినములో ఇదిగో మీరు ఏ కాలం అందు మీరు అనుకునే ఆ యోహోవ స్వరం వినలేదు ఆయన స్వరూపం చూడలేదు నా స్వరము నా స్వరూపం బాబు చూసింది అంటూ ఉన్నారండి మీరు అనొచ్చు యేసూప్రభు వారు కుమారుడు కుమారుడు అని ఉంటే ఏమిటండి అనొచ్చు యేసుప్రభు కుమారుడే కాదండి తండ్రి అనేటువంటి బిరుదు అనగా తండ్రిగా కూడా యేసు ప్రభు వారి కూర్చు బైబుల్లో రాయబడి ఉన్నది మీరు చూడండి ఎస్ గ్రంథం తొమ్మిదవ వద్ద ఆరో వచ్చు అక్కడేమో రాయ బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి మీరు అనొచ్చు పోనీ ఏసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నేను దేవుణ్ణని ఎక్కడన్నా చెప్పుకున్నాడా అంటే అసలు యేసు ప్రభుని వేసింది అందుకండి యేసుప్రభుని అసలు శిలువు ఎందుకు అనుకుంటున్నారు చూడండి యోహాను స్వార్థ పదివ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినందుకు యూదులు నువ్వు మనుష్యుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకొని గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు మీరు గమనించారా యేసు ప్రభు రాళ్లతో ఎందుకు కొట్టబోయారు అనుకున్నారు ఎందుకు అనుకున్నారు శిలువు అసలు ఎందుకు అనుకున్నారు నేను దేవుణ్ణని చెప్పుకున్నాడండి అండి యేసుప్రభువారు నేను దేవుడు అని చెప్పుకున్నాడు యేసు ప్రభు వారు అంతేకాదు ముప్పై ఎనిమిదో వచ్చిన వాళ్ళు అంటున్నాడు తండ్రి నాయందును నేను తండ్రి ఎందున ఉన్నాము అంటున్నాడు ముప్పై వచ్చిన వాళ్ళు అంటున్నాడు నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అంటూ ఉన్నాడు ముగ్గురు ఒకటేనండి ముగ్గురు సమానమేనండి హెచ్చు తగ్గులు లేవండి అది ఒకటవ ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు అంటున్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుల్ని చేద్దాము అన్నాడు ఒకరు అనుకోవచ్చు మనము అనగా దేవదూతలతో దేవుడు మాట్లాడాడండి అలా కాదండి దేవదూతలతో కాదు ఎందుకు తెలుసా దేవుని రూపం వేరు దేవదూతల రూపాలు వేరు వారికి రెక్కలు ఉంటాయి లోపల వెలుపల కండ్లు ఉంటాయి రెక్కల క్రింద వికృత రూపాలుగా ఉంటాయి గ్రద్ద ముఖం ఉంటుంది అనగా రకరకాల సింహముఖం కలిగి ముఖం కలిగినటువంటి దూతలు ఉన్నారు రకరకాల కెరూబులు శరూపులు కెరూబులు వారందరూ కూడా వేరు వేరు రూపాలలో ఉంటారు కానీ అక్కడ ఆది కాను ఒకటి ఇరవై ఆరులో మాట్లాడుకున్నది త్రిత్వమే త్రిత్వం ఆది నుండి ఉన్నారు త్రిత్వానికి పుట్టుక లేదు త్రిత్వానికి అంతము లేదు మన ఆత్మ శరీరం ప్రాణం ఈ మూడు కలిసి ఎలా ఉన్నాయో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురుగా ఏకమై సమానంగా ఉన్నారు అందుకే నిర్గమాకాండములు అంటున్నాడు ముప్పై నాలుగో అధ్యాయం ఐదవ వచ్చిన వాళ్ళు యహోవాను నామమును ప్రకటిస్తున్నాం అన్నాడు నామము అనగా ఇదిగో అక్కడున్న ఆరు గుణ లక్షణాలు కలిపి నామము అంటారన్నమాట నిర్గమాకాండ ఇరవై మూడవ నా నామము ఆయనకున్నదని మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో పంతొమ్మిదవ అధ్యాయ ఆదికాండము ఇరవై నాలుగవ వచ్చినలో ఆకాశములు ఒక యహోవా భూమి మీద ఒక యహోవా ఇద్దరు యహోవాలు మనకు కనబడుతున్నారు అసలు యహోవ అంటే అర్థం ఏమిటంటే ఉన్నవాడు అనువాడు అని అర్థం అన్నమాట ఉన్నవాడు అనువాడు యోహో అనేటువంటి ఎవ్రీ మాటకు అర్థం అది ఉన్నవాడంటే ఎప్పటి నుంచి ఉన్నవాడంటే ఎప్పుడు ఉన్నవాడు ఆది అంతము లేనటువంటి దేవుడు ఆ గొప్ప దేవుడు ఇదిగో నేను సజీవుడనై ఉన్నానని యోహాన్ గారి కుడి చేతిని పట్టుకున్నట్లుగా మీ కుడి చేయి కుడి చేయి ఆ ప్రభు వారు గాక ఇది మొదటి అధ్యాయపు సారాంశము ఈ మొదటి అధ్యాయములో యేసు ప్రభువుని దేవుడుగా తనను తాను కనపరుచుకుంటున్నాడు అవునండి యేసు క్రీస్తు మనస్సులకు కనపరచుటకు ఆయన అనుగ్రహించిన ఈ ప్రత్యక్షత ఈ అంశంపై మీకు ఇంకేమైనా అభిప్రాయ భేదాలు కానీ ఇంకేమైనటువంటి మరి ఆలోచనలు ఉన్న మీకు ఇంకేమైనటువంటి డౌట్స్ ఉంటే మీ అభిప్రాయాలని వ్రాతపూర్వకం తెలియచేయండి దేవుని కృపను బట్టి నేను మీకు జవాబుని ఇస్తాను దేవుడు మనందరిని దీవించునుగాక ప్రార్థించుకుందా ప్రేమ కలిగిన తండ్రి ఈ బిడ్డలను దీవించి ఆశీర్వాదించమని ఏసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ ఉన్న నాములు దైవజన్లు కలిమల పురుషోత్తం గారి ద్వారా రచింపబడిన గ్రంథములు ప్రవచన సారం అను ద్విమాస పత్రిక బైబిల్ కోర్స్ పత్రికలు ఆడియో వీడియో కీర్తనలు సందేశముల కొరకు సంప్రదించవలసిన చిరునామా హోలీ స్పిరిట్ ఫౌండేషన్ పరిశుద్ధాత్మ ఆరాధన మందిరం వెంగళాయపాలెం గుంటూరు ఫైవ్ డబల్ టూ డబల్ జీరో ఫైవ్ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ సిక్స్ ఎయిట్ ప్రార్థించుకున్నాం ప్రేమ గల పరిశుద్ధుడ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ కడవరి తరములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అందించుచున్న ఈ సర్వ సత్యాన్ని ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రత్యక్షత కలిగిన మనస్సును జ్ఞానం కలిగిన మనస్సును అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ ప్రసారం వినిచున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఏసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ దైవ సేవకులు పురుషోత్తం గారి ద్వారా దేవుడు వ్రాయించిన గ్రంథములు కరపత్రికలు ఆడియో వీడియో సందేశములు మరియు పాటల డీవీడియోల కోసము మీ సందేహములకు ప్రార్థన అవసరతలకు ఇప్పుడే ఫోన్ చేయగలరు మా అడ్రస్ హోలీ స్పిరిట్ ఫౌండేషన్ వెంగళాయపాలెం గుంటూరు ఐదు రెండు రెండు సున్నా సున్నా ఐదు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ మా కొరకు ప్రార్థిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ సహోదరి కలిమల మేరీ పురుషోత్తం ప్రభు మనందరినీ దీవించునుగాక ఆమెన్ అవర్ సెల్ నంబర్స్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ త్రిబుల్ జీరో వన్ టూ ఫైవ్ అండ్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ జీరో త్రీ జీరో మే గాడ్ బ్లెస్ యూ